చందమామ కథలు కఠిన వ్రతం ఒక రాజుకు రాణికి పన్నెండు మంది కొడుకులు ఉండేవారు లేని దానికోసం తప్పించటం మానవ స్వభావం గనుక రాణి తన కడుపున ఆడపిల్లలు కలగకపోయేనే అని చాలా బాధపడేది ఆమె దేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే అందమైన దేవి విగ్రహాన్ని చూసి నాకిలాంటి కూతురి పుడితే నా కొడుకులందరూ లేకపోయినా గదా అనుకున్నది మనసులో వెంటనే ఆమె శరీరం అంతా పాపిష్టి దాన్ని ఎలాంటి కోరిక కోరాను ఎందుకిలా కోరాను అని ఆమె తనలో తాను కుమిలిపోయింది కానీ కాలక్రమాన ఆమె ఆ సంగతి మరిచిపోయింది కూడా తన కోరిక నిజంగా నెరవేరుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు ఇది జరిగిన కొద్ది కాలానికే రాణి గర్భవతిగా ఉండి సకాలాన ఒక ఆడపిల్లను కన్నది ఆ పిల్ల భూమి మీద పడ్డ క్షణంలోనే పన్నెండు మంది రాజకుమారులు అడవి బాతులుగా మారి ఆకాశ మార్గాన ఎటో ఎగిరిపోయారు వారి జాడ ఎవ్వరికీ తిరిగి తెలియరాలేదు పన్నెండేళ్లు గడిచాయి రాజకుమార్తె అపూర్వ లావణ్యవతిగా ఎదిగి వచ్చి ఆలయంలోని దేవీ విగ్రహానికి ప్రాణం వచ్చిందా అన్నట్టుగా కనిపించసాగింది తనకు పన్నెండుగురు అన్నలుండేవారని తాను పుట్టిన క్షణానే వారు పక్షులుగా మారి ఎటో వెళ్ళిపోయారని ఆమె విన్నది కానీ అలా జరగటానికి కారణమేమిటో ఆమెకు తెలియదు అస్తమానము ఒంటరిగా ఉండటం చేత తన దగ్గర అన్నలు లేని కొరత ఆమెకు మరింత బాధిస్తూ ఉండేది చివరకామె అన్నలను గురించి నిజం తెలుసుకోవాలన్నది ఒక మనోవ్యాధిగా పరిణమించింది తన కూతురి దుస్థితి చూడలేక రాణి ఆమెతో జరిగినదంతా చెప్పేసింది రాజకుమార్తె తల్లినేమి అనక నా అన్నలు పక్షులు కావడానికి నేనే కారకురాలిని పాపం పన్నెండేళ్లుగా వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారో నేను వెళ్ళే వాళ్లను కలుసుకొని సాధ్యమైతే వారిని మామూలు మనుషులను చేస్తాను అన్నది కళ్ళ ఎదుట కనిపిస్తున్న ఒక్క బిడ్డ తనకు కాకుండా పోతుందేమోనని భయపడ్డ రాణి భటులను ఆమెకు బగళ్ళు కాపలా ఉండమన్నది అయినా ఆ రోజు అర్ధరాత్రి వేళ రాజకుమార్తె రాజగృహం వదిలిపెట్టి అరణ్య మార్గం పట్టి ప్రయాణం సాగించింది ఆమె తన వెంట కొంత ఆహారం తెచ్చుకున్నది అదిగాక అడవిలో ఆమెకు అనేక రకాల ఫలాలు కూడా దొరికాయి ఆమె ఆరాత్రి మర్నాడు పగలు నడిచి సాయంకాలానికల్లా ఒక కుటీరం చేరుకున్నది దాని చుట్టూ పూల మొక్కలు విరగబూచి ఉన్నాయి లోపల ఒక భాగములో వంట సిద్ధం చేసి ఉన్నది మరొక భాగములో పన్నెండు పక్కలున్నాయి ఆమె కుటీరమంతా కలజ చూసేటంతలో బయట అడుగుల చప్పుడయింది మరుక్షణం పన్నెండుగురు చక్కని యువకులు లోపలికి వచ్చారు వారందరికీ ఆమెను చూస్తూనే ఆశ్చర్యము విచారము కలిగినట్టు కనిపించింది నిన్నే అభాగ్యదేవత ఇక్కడికి తీసుకువచ్చింది ఒక ఆడపిల్ల కారణంగా మేము తల్లిదండ్రులకు దూరమై పగల్లా బాతుల రూపంలో బతుకుతున్నాం పన్నెండేళ్లుగా ఈ శాపం మమ్మల్ని వేసిస్తున్నది అందుచేత మాకు ఆడపిల్ల దొరికినట్టయితే దాన్ని చంపేస్తామని శపథం చేశాం నిన్ను చూస్తే అందంగా ఉన్నావు అమాయకురాలిగా కనిపిస్తున్నావు నీ ప్రాణాలు తీయటం అన్యాయమే కానీ మా శపథం దాటరానిది అన్నారు యువకులు కావచ్చు కానీ నేనే మీ చెల్లెల్ని మీ సంగతంతా నిన్ననే నాకు తెలిసింది తెలియగానే మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు దుర్గతి తప్పించుదామనే ఉద్దేశంతో బయలుదేరి ఇక్కడికి వచ్చాను అన్నది రాజకుమార్తె ఆమె అన్నలు సిగ్గుతో తలలు వంచి ఎందుకు చేశా మీ దిక్కుమాలిన శబ్బం అని గొనుక్కున్నారు ఆ సమయంలో వాకిలి వద్ద ఒక స్త్రీ కనిపించింది చాలండి మీ శబదము మీరును ఆ పిల్ల మీద చెయ్యి చేసుకున్నారో మిమ్మల్ని చెరువులో పాచిగా మార్చేయగలను జాగ్రత్త ఏమిటనుకుంటున్నారు ఆ పిల్ల మీకున్న శాపాన్ని పోగట్టడానికే వచ్చింది అయితే అది సులభం కాదు అందుకుగాను ఆమె అతి కఠోరమైన నియమాలు అవలంబించాలి అడవిలో దొరికే పీచు తెచ్చి పేని ఆమె మీ పన్నెండు మందికి పన్నెండు చొక్కాలు అల్లాలి ఈ పని పూర్తి కావడానికి ఐదేళ్లు పడుతుంది అంతదాకా ఆమె మాట్లాడరాదు నవ్వరాదు ఏడవరాదు వీటిలో ఏ పని చేసినా వ్రతభంగం అవుతుంది మీరు యావజ్జీవము పక్షులుగానే ఉండిపోతారు కనుక మీరు ఆమెను మీ మేలు కొరకైన వెయ్యి కళ్ళతో కనిపెట్టి కాపాడండి అని హెచ్చరించి అంత అన్నలందరూ పరమానంద భరితులై తమ చెల్లెలిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు చెల్లెలు అన్నల విమోచనం కొరకు వ్రతం పట్టి వారికి కావలసిన చొక్కాలు తయారు చేయసాగింది మూడేళ్లు గడిచాయి ఈ కాలంలో ఆమె మాట్లాడలేదు నవ్వలేదు ఏడవలేదు అప్పటికి ఎనిమిది చొక్కాలు తయారయ్యాయి ఒకనాడా పూల మొక్కల మధ్య తోటలో కూర్చుని దారం వడుకుతూ ఉండగా ఒక రాజకుమారుడు బయటి వాకిలి వద్దకు వచ్చి లోపలికి రావచ్చునా అని అడిగాడు ఆమె తల ఆడించిన మీదట అతను లోపలికి అడుగుపెట్టి ఆమె ఉన్న చోటికి వచ్చి తాను అరణ్యం అవతల ఉండే నగరానికి రాజునని వేటకై వచ్చానని ఆమెకు చెప్పాడు అంతటితో పోనివ్వక అతను ఆమెను తన వెంట తన రాజధానికి వచ్చి తనని పెళ్ళాడమని వేడుకున్నాడు అతనికి తనపై ప్రేమ కలిగినట్టు ఆమె గ్రహించింది నిజానికి అతనిపై ఆమెకు కూడా అంత ప్రేమ కలిగింది కానీ ఆమె తన అన్నలను వదిలిపెట్టి వెళ్ళలేక చాలాసార్లు తల అడ్డంగా తిప్పింది కానీ చిట్ట చివరకు ఆమె అతని ప్రార్థనకు లొంగిపోయి తల ఆడించి అతని చేతిలో చెయ్యి వేసి తన సమ్మతిని సూచించింది తాను ఈ యువకుడైన రాజు వెంట వెళ్ళినప్పటికీ తన అన్నలు తన జాడ తెలుసుకోగలుగుతారని ఆమెకు తెలుసు అతని వెంట బయలుదేరే ముందు ఆమె తాను సిద్ధం చేసిన చొక్కాలను ఒక తట్టలోను తాను పోగు చేసి తెచ్చుకున్న పీచును మరొక తట్టలోను వెంట తీసుకున్నది ఈ తట్టలను రాజు యొక్క నౌకర్లు ఎత్తుకున్నారు తరువాత రాజు ఆమెను తన గుర్రంపై ఎక్కించుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు త్వరలోనే వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగిపోయింది చూపులను బట్టేగాక ప్రవర్తనను బట్టి కూడా రాజు తన భార్య తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని రూఢి చేసుకున్నాడు అతను తా అతను తాను ఆమెను వివాహం చేసుకున్నందుకు ఏమాత్రమూ పశ్చాత్తాపడలేదు కానీ అతని సవతి తల్లి మాత్రం అనవలసిన మాటలన్నీ అన్నది ఆమె ఏ కోయవాడి కూతురు అయి ఉంటుందని ఆమె ఉద్దేశం తాను రాజు సర్వస్వతంత్రుడు గనక అతను తన సవతి తల్లి మాటలు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు ఆమె కూడా తన అన్నల కోసం చొక్కాలు అల్లే పని మానలేదు ఒక ఏడాది గడిచింది ఆమె ఒక చక్కని మగబిడ్డను ప్రసవించింది రాజు ఆనందపారవస్యంలో మునిగిపోయాడు ఆ భార్యాభర్తల పొంగు పిల్లవాడు పుట్టినందుకు జరిగిన ఉత్సవాల వైభవము చూసి రాజుగారి సవతి తల్లి కళ్లల్లో నిప్పులు పూసుకున్నది తన సవతి కొడుకు మనస్సు భార్య పట్ల విరిగేలాగు చేయటానికి ఆమె ఒక దురాలోచన చేసింది బాలింతరాలికి మత్తుమందు ఇప్పించింది తరువాత ఆమె చంటి బిడ్డను ఎలా మాయం చెయ్యటమా అని ఆలోచిస్తుండగా కిటికీలో నుంచి తోటలో నోరు తెరుచుకొని చాచుకొని ఉన్న తోడేలు ఒకటి కనిపించింది వెంటనే ఆమె కిటికీ వద్దకు బిడ్డను తీసుకుపోయి బయటకి విసిరివేసింది తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోట కరుచుకొని వెనక్కు తిరిగి అతివేగంగా అడవికేసి వెళ్ళిపోయింది తర్వాత సవతి రాజమాత తన వేలు చీరుకొని ఒళ్ళు తెలియని మత్తులో ఉన్న బాలింతరాలి మూతికి రక్తం రాసి తన దారిని తాను అవతలికి వెళ్ళిపోయింది రాజు వేట నుంచి తిరిగి వచ్చేసరికి సవతి తల్లి ఎదురై ఎంత పని జరిగిందో చూడునాయన అని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి మొసలి కన్నీళ్లు కారుస్తూ అతణ్ణి అతని భార్య పడుకుని ఉండే గది లోపలికి లాక్కొచ్చింది తన భార్య మూతికి రక్తము పక్కలో పిల్లవాడు లేకపోవడము చూసి రాజు భయదుఖాలతో సతమతమయ్యాడు ఈ వార్త పైకెక్కడా పొక్కరాదని అతను ఆజ్ఞాపించాడు ఏ తోడేలో వచ్చి తల్లి పక్కలో ఉన్న పిల్లవాడిని ఎత్తుకుపోయినట్టు అందరికీ చెప్పమని అతను తన సవతి తల్లితో అన్నాడు ఆమె సరైనన్నదే గాని చాటుగా అందరితోనూ తన కోడలి మూతికి రక్తం ఉండటము పిల్లవాడు మాయం కావటము గురించి చెప్పింది ఈ సంఘటన వల్ల అందరికన్నా ఎక్కువ వేదన పడిన మనిషి రాజకుమార్తె వంక పిల్లవాడు పోయాడు మరొక వంక భర్తకు తనపై అనుమానం కలిగింది ఇంతకు మించిన బాధ ఏముంటుంది అయినా ఆమె తన బాధను నిగ్రహించుకున్నది పైకి దుఃఖించలేదు తన అన్నలకు చొక్కాలు తయారు చేయటంలో నిమగ్నురాలయ్యింది అప్పుడప్పుడు ఆమె అన్నలు పక్షుల రూపంలో వచ్చి తోటలోని చెట్ల మీద వాలి కిటికీల వద్ద వాలి ఆమెను చూసుకొని వెళుతూ ఉండేవారు మరొక సంవత్సరం గడిచింది పదకొండు చొక్కాలు పూర్తయ్యాయి పన్నెండవది కూడా చాలా వరకు పూర్తయింది ఇంకా కొంచెం కొరవ ఉండగా ఆమెకు మళ్ళీ కాన్పు వచ్చింది ఈసారి ఆమెకు ముద్దుల మూటగట్టే కూతురు కలిగింది క్రిందటిసారిలాగా ఘోరం జరగకుండా రాజు పురిటింటి అహోరాత్రాలు దాసీలను కాపుంచాడు కానీ దుర్మార్గురాలైన రాజమాత మళ్లీ దాసీలకు లంచం పెట్టి వారి చేత రాణికి మందు వారి చేత రాణికి మత్తు మందు పెట్టించింది ఒళ్ళు తెలియక పడి ఉన్న బాలింతరాలి పక్క నుంచి పసిబిడ్డను తీసి ఈసారి ఎలా మాయం చేద్దామా అనుకుంటుండగా పిలుచునట్టుగా వెనకటి తోడేలే వచ్చి కిటికీ వెలపల నోరు తెరుచుకుని నిలబడింది తన సమస్య సులువుగా తీరిందనుకొని రాజమాత ఆ చంటి బిడ్డను తోడేలుకు విసిరివేసింది తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోటితో అందుకుని వెళ్ళిపోయింది వెనకటిలాగే రాజమాత రాణిమూర్తికి తన వేలి రక్తం పూసి పెద్ద పెట్టున కేకలు పెట్టి అందరినీ పురిటి గదిలోకి పొగిచేసింది రాణి తన బిడ్డను తానే తినదని అందరూ నమ్మారు రాణి ఎలాంటి దుస్థితిలో పడిందంటే ఆమె మెదడు రాయిలాగా అయిపోయింది తన ఆఖరు గడియే దగ్గర పడిందని ఆమెకు తోచింది అయినా ఆమె తన వ్రతాన్ని భంగం కానివ్వక పన్నెండో చొక్కా పూర్తి చెయ్యడానికి ఉపక్రమించింది దాన్ని పూర్తి చేయటం తప్ప ఆమెకు మరేమీ పట్టలేదు ఈ లోపుగా రాజభవనంలో ఆమెను గురించి తర్జన భర్జనలు జరిగాయి రాజు ఆమెను తుజిస్ రాజు ఆమెను తీసుకుపోయి అరణ్య మధ్యంలో ఉన్న కుటీరంలో వదిలిపెడతానన్నాడు ఇందుకు రాజమాత ఎంతమాత్రమూ సమ్మతించలేదు అలాంటి పాపాత్మురాలిని సజీవంగా చితిపై దహించడమే తగిన శిక్ష అని ఆమె అన్నది రాజోద్యోగులు న్యాయాధికారులు కూడా ఆమెతో ఏకీభవించారు చేసేది లేక రాజు ఆ సాయంకాలం తన భార్యను సజీవంగా దహించవలసిందిగా శాసించాడు నిర్ణయించబడిన వేళకు రాజభటులు వచ్చి ఆమెను ప్రేతభూమికి తీసుకువెళ్లారు ఆమె తాను తయారు చేసిన చొక్కాలను పూర్తి కావచ్చే చొక్కాను కూడా తన వెంట తీసుకొని భటుల వెంట బయలుదేరింది ఆమెను చితి మీద ఎక్కించినప్పుడు కూడా ఆ చొక్కాకు ఆఖరు కుట్లు కుట్టుతూనే ఉన్నది ఆ పని పూర్తి అవుతూనే ఆమె చితి మీద చివాలున లేచి నిలబడింది నేనే పాపము ఎరుగను రాజుగారిని పిలవండి అని కేక పెట్టింది ఆమె నోరు తెరిచి మాట్లాడడం చూసి అందరూ దిగ్భ్రాంతులై చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో పన్నెండు పక్షులు వచ్చాయి ఒక్కొక్కటి ఆమెను సమీపించటము దానికి ఆమె ఒక చొక్కా కప్పటము వెంటనే అది ఒక అందమైన యువకుడుగా మారటము జరిగింది పన్నెండు పక్షులు పన్నెండుగురు రాజకుమారులుగా మారారు వారందరూ కలిసి ఆమెను చితిపై నుంచి కిందికి దించారు అదే సమయంలో రాజు అక్కడికి వచ్చాడు ఏమి జరిగినది అతను అర్థం చేసుకునే లోపుగా ఒక స్త్రీ ఒక చంటి పిల్లను ఎత్తుకొని మరొక చిన్న కుర్రవాణ్ణి నడిపించుకుంటూ అక్కడికి వచ్చింది ఆ పిల్లలను వారి తల్లికి అప్పగించింది ఈ సంఘటనలన్నీ చూసిన వారి ఆనందానికి మేరలేదు రాజు తన భార్యతోనూ బిడ్డలతోనూ ఇంటికి తిరిగి వచ్చాడు అతను తన సవతి తల్లికి ఏమి శిక్ష ఇచ్చాడో మనకు తెలియదు కానీ ఆమె మరెన్నడూ వారి ఆనందానికి అడ్డు రాలేదు కథ సమాప్తం ఇక కథ కంచికి మనమింటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథలో మీకు నచ్చిన విషయాలపై కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథలు చూడడానికి స్క్రీన్పై కనిపిస్తున్న లింకులను మరియు డిస్క్రిప్షన్లో ఉన్న లింకులను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ మీ కథాసాగరం